నమస్కారం టీవీ8 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పారదర్శకమైన పాలన క్షేత్ర స్థాయిలోనే అందిస్తున్నాం రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో అవగాహన ర్యాలీ ప్రకాశం భవన్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ దినేష్ కుమార్ దళిత నాయకుడు బిల్ల వసంతరావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బిల్ల చెన్నయ్య డిమాండ్ ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ ప్రమాదంలో 237 మంది చనిపోయారని క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సీఎంకు అధికారులు తెలిపారు సీఎం ఆదేశాల మేరకు తీసుకున్న చర్యల్ని అధికారులు వివరించారు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతం పరిధిలో డిఆర్ఎం అధికారి నుంచి సమాచారం తెప్పిస్తున్నామని అధికారులు తెలిపారు అలాగే ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో కూడా నిరంతరం టచ్లో ఉన్నామని తెలిపారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఎస్ అధికారులతో ఒక బృందాన్ని ప్రమాదం జరిగిన ప్లేస్ కి పంపించడం జరిగిందని తెలియజేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు సివిల్ సప్లైస్ కమిషనర్ అరుణ్ కుమార్ విశాఖలో కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఆనంద్ శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్లతో కూడిన బృందం వెళ్తుందని అధికారులు తెలిపారు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఎంక్వైరీ విభాగాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని అధికారులు తెలిపారు ఈ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు
గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పారదర్శకమైన పాలన క్షేత్ర స్థాయిలోనే అందిస్తున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. త్రిప్రాంతకం చెరువుకు పైప్ లైన్ ద్వారా సాగర జలాలు అందించడం, శిథిలమైన గెస్ట్ హౌస్ స్థానంలో నూతన అతిథి గృహ నిర్మాణం, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, షాదీఖాన స్థలానికి 20 సెంట్ల కేటాయింపు వంటి వాటిని ప్రత్యేకంగా పరిశీలించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ త్వరలో స్థలాలు అందిస్తామని సురేష్ హామీ ఇచ్చారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందించేందుకు సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ స్థాయిలో వచ్చిన సమస్యలపై సిబ్బంది స్పందించి పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పథకాలను ప్రజలకు సక్రమంగా అందించాలని సురేష్ కోరారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్తున్న మంత్రి సురేష్ కలెక్టర్ దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ సేతు మాధవన్లను శాల్వ పూలమాలలతో సత్కరించారు. వీరి వెంట ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల వెంకట పిచ్చయ్య, వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పోలిరెడ్డి, గ్రామ సర్పంచ్ పొన్న వెంకటలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు దగ్గుల గోపాల్ రెడ్డి, దేవాలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ పద్మజ మల్లికార్జున్, పార్టీ నాయకులు నక్క చిన్న త్రిపురారెడ్డి, రంగబాబు, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ రెడ్డి, లింగయ్య, బాలకోటి రెడ్డి పాల్గొన్నారు. అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి మనం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు కొన్ని సమస్యలు, ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఫలితాలు కూడా రావాలంటే ఖచ్చితంగా ఈ పట్టాలు ఉండాలి, అది కూడా తీసుకురావడానికి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను సార్. సో ఓవరాల్ గా ఇవాళ ఈ గడప గడప కార్యక్రమం పెట్టడానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారము, అంటే ప్రభుత్వం ఉంటున్న సేవలన్నీ కూడా గడపలకి వెళ్ళాలి. ముందు ఆఫీస్ నుండి సచివాలయం మాత్రము ఇది పూర్తిగా సద్వినియోగం చేయాలి. అధికారులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందు మన గౌరవ మంత్రివర్యులు ఉంటున్న గడప గడపకి హాజరవ్వాలి, అండ్ ఉన్నతాధికారులు కూడా. ప్రధానంగా ఈరోజు కలెక్టర్ గారు, గౌరవనీయులు శ్రీ నితీష్ కుమార్ గారు, అట్లాగే మన సబ్ కలెక్టర్ గారు, గౌరవనీయులు శ్రీ సేతు మాధవ్ గారు, అట్లాగే మన శ్రేణి ఎస్ఎస్ చీఫ్ కలెక్టర్ గారు, గౌరవనీయులు శౌర్య మాన్ పటేల్, గౌరవనీయులు శ్రీ శౌర్య మాన్ పటేల్ గారు, మరి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మన ఎంపీ గారికి, మరి సర్పంచులకు ఈ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ కూడా వివక్ష లేకుండా, ఎక్కడ కూడా ఏ తారతమ్యం లేకుండా, ఎక్కడ కూడా ఎవరిని ఉద్దేశించి ప్రభుత్వ సంక్షేమ ఫలాల్ని రాకుండా చేసే విషయం కానీ ఏమీ లేకుండా పూర్తిగా పారదర్శకంగా అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవడానికి సుముఖత వ్యక్తం చేయని పరిస్థితుల్లో చాలా వరకు ఉదాహరణకు తోరణాల ఉండాలి అడిగినప్పుడు చెప్పనా, తోరణాల పట్టణంలో తిమ్మాపురంలో 125 హౌసింగ్ కాలనీలు మన లేఅవుట్ లో హౌసింగ్ శాంక్షన్ చేసినా కూడా ఇంతవరకు కూడా అక్కడ పనులు పూర్తి కాని పరిస్థితి, ఎందుకంటే ఆ లేఅవుట్ ఊరికి చివరగా ముఖ్యంగా ఈ యొక్క ఫీడర్ కెనాల్ దాటిపోవాలి కాబట్టి ఫీడర్ కెనాల్ కు బ్రిడ్జ్ చేస్తే కానీ ఆ లేఅవుట్లకు పోలేని పరిస్థితిలో ఆ లేఅవుట్ నిరుపయోగంగా ఉందని చెప్పడంలో కూడా ఏమాత్రం చెప్పారు సార్ ఉన్నారో, డ్వాక్రా గ్రూపులు ఉన్న వాళ్ళకి
లోన్లు 30,000 రూపాయలు లోన్లు ఇచ్చి మరి ఈ బేస్మెంట్ డోర్ కట్టుకోండమ్మా, బేస్మెంట్ డోర్ కట్టుకుంటే మీకు ఆ డబ్బులు ఇప్పిస్తాం 70,000, అట్లాగే సిమెంటు స్టీలు ఇనుము ఇప్పిస్తామని చెప్పి ప్రోత్సాహాలు ఇచ్చి వారికి అవగాహన కల్పిస్తూ ఉంటే అంతంత మాత్రం ఉంది సార్. లేకపోతే చాలా వరకు కూడా ఆప్షన్ 3 కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తమరు చొరవ తీసుకొని అది హౌసింగ్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎండిఓడిఓ డిపార్ట్మెంటు అనుసంధానం చేసి ఆప్షన్ 3కి కొన్ని ఏర్పాట్లు వెసులుబాటు చేస్తే ఖచ్చితంగా ఈ హౌసింగ్ స్కీమ్లు ముందుకు పోతాయని చెప్పి కూడా అవరికి ఈ యొక్క విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తూ ఇది ప్రధానమైన సమస్య. రెండవది తమరు మార్నింగ్ చూసే ఉంటారు, ఈ మైనారిటీ సోదరులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి షాదీఖానా గురించి ఒక 20 సెంట్లు వాళ్ళు షాదీఖానా కావాలని చెప్పి అడగడం జరిగింది. ఆ 20 సెంట్ల స్థలం మనం ప్రపోజల్స్ కూడా మరి సబ్ కలెక్టర్ గారు తయారు చేసి తమ దృష్టికి వచ్చింది సార్. కాబట్టి అది అది అడ్వాన్స్ పొజిషన్ కింద ఇస్తే అడ్వాన్స్ పొజిషన్ తోటి మేము అది వాళ్ళకి ఆ ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఫెన్సింగ్ కానివ్వండి, రాబోయే రోజుల్లో బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి లేకపోతే సిఎండిఎఫ్ లో కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి కొన్ని నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా తమ దృష్టికి తీసుకొస్తూ ఇక ప్రధానంగా ఇక్కడ గెస్ట్ హౌస్ సార్ అధికారులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ శివరాంతకం రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ శివరాంతకేశ్వర టెంపుల్ కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళి మన సమస్యలన్నీ కూడా తీసుకువెళ్ళి పరిష్కారం చేసిన పద్ధతి చాలా అద్భుతమైనది. మాత్రం కాకుండా మనం ఇవాళ గౌరవ మంత్రి వారిలో ఈ గడప గడప కార్యక్రమంలో ఉత్తర ప్రాంతంగా మాత్రం కూడా ఈ నియోజకవర్గంలో ఒక అదర్ ఇష్యూస్ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇవాళ కూడా ఈ హౌసింగ్ డే కింద మన త్రిప్రాంతకం లేఅవుట్కి వెళ్ళడం జరిగింది సార్. లంబాడి ఈ ఎస్టీలు సచివాలయ వ్యవస్థ నుంచి రావాల్సినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో సర్టిఫికెట్లు కానివ్వండి, లేకపోతే వారికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రాలు, మరట్లాగే డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు ఏవైనా కూడా అన్ని సౌకర్యాలు అన్ని వసతులు కూడా అందరికీ అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి మరియు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ ఈరోజు దేశానికి ఆదర్శం. మరి ఈరోజు కలెక్టర్ గారు చాలా అక్కడ అందుబాటులో ఉంటూ వారిని ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానం చేసే విషయంలో ఒక నూతన వ్యవస్థ వాలంటీరింగ్ వ్యవస్థను కూడా తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లి శ్రీ వైఎస్ జగన్ వాలంటీరు ఏర్పాటు చేసి అన్ని సంక్షేమ పథకాల్ని 2,10,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు 5 కోట్ల మంది ప్రజలకు పంపిణీ చేసిన కార్యక్రమం మామూలు విషయం కాదు. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం అంటే కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయలు 3-4 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మరి ఈ యొక్క వాలంటీరింగ్ వ్యవస్థ ఈ కాలంలో మరి వచ్చినటువంటి మార్పుల్ని తట్టుకుంటూ ఎదుర్కొంటూ అది నిలబడగలిగిందంటే వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి మీరు, ముఖ్యంగా ప్రజాసేవ చేయాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మీకు ఒక అవకాశం కల్పించి జగనన్న ఈరోజు మీకు ఈ యొక్క వాలంటీరింగ్ వ్యవస్థలో మిమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మీరు ఒక ప్రగతి రథసారథులుగా, అభివృద్ధి రథసారథులుగా, జగనన్న సైనికులుగా ఈరోజు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరి అట్లాగే సచివాలయ సిబ్బంది కూడా మీరు కూడా సార్, ఉదాహరణకు సోమేపల్లి, మరి అట్లాగే ఇక్కడ కొన్ని కాలేజీలు, హౌసింగ్ కాలేజీలు లేనివి, ఎక్కడెక్కడ కొత్తనా సముద్రం, అరే కొన్ని చోట్ల సార్ లేఅవుట్లు ఉండి కూడా లబ్ధిదారులు అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవడానికి సుముఖత వ్యక్తం చేయని పరిస్థితుల్లో చాలా వరకు ఉదాహరణకు తోరణాల ఉండాలి అడిగినప్పుడు చెప్పలే, తోరణాల పట్టణంలో తిమ్మాపురంలో 125 హౌసింగ్ కాలనీలు మన లేఅవుట్లో హౌసింగ్ శాంక్షన్ చేసినా కూడా ఇంతవరకు కూడా అక్కడ పనులు పూర్తి కాని పరిస్థితి, ఎందుకంటే ఆ లేఅవుట్ ఊరికి చివరగా
ముఖ్యంగా ఈ యొక్క ఫీడర్ కెనాల్ దాటిపోవాలి. ఇల్లు కట్టడానికి స్థోమత లేకుండా వాళ్ళకి ఇది లేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఒక టెంపరీ లోకలీ అరేంజ్ ఆప్షన్ ఫ్రీ అంటే అక్కడ ఉంటున్న మేస్త్రీలతో అటెండింగ్ అండ్ ఆర్బికేలు ఈ నిర్మాణం కన్స్ట్రక్ట్ ఈ నిర్మాణం పూర్తి చేయడానికి ఇప్పుడు డబ్బులు అని కూడా పడుతుంది. దాదాపుగా ఒక 30 కోట్ల రూపాయలు పడడం జరిగింది. గతంలో ఒక 1 ఇయర్ పెండింగ్ తర్వాత ఇంకా డబ్బులు వస్తున్న వలన ఇల్లు ఉన్న కట్టడం అని కూడా ఈ నిర్మాణం మనం మొదలు పట్టేసి ఖచ్చితంగా బై జూలై సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వైఎస్ఆర్ క్లినిక్ అది ఎంత త్వరగా జూన్ జూలైలో వరకు మనం కంప్లీట్ చేసి ఏదైనా హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ ఐ మీన్ విలేజ్ లెవెల్లో ఉంటున్న ఈ క్లినిక్లో ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దాని పరిధిలో మన ఎంఎల్హెచ్పి ద్వారా అక్కడ మనం ఒక మంచి వైద్య సేవలు మనం అందించడానికి వీలు ఉంటుంది. అక్కడే దాదాపుగా ఒక 67 మందులు అక్కడ ఉంటున్న టెస్ట్లు 13 డిఫరెంట్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు అండ్ ఎంఎల్హెచ్పిస్ ఆర్ డూయింగ్ ఆల్రెడీ ఒక 20 to 30 ఓపీలు చేస్తున్నారు అండ్ మన డాక్టర్స్ వచ్చిన క్యాంప్లో ఒక 100 to 120 మెంబర్స్కి అక్కడ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఒక అది కూడా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అండ్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రజల మధ్యలో ఇంకా కొంచెం పబ్లిసిటీ ఇచ్చేసి తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఉంటున్న ప్రజలు ప్రజాప్రతినిధులకి నా కోరిక కూడా అదే. ఇది చాలా సద్వినియోగం చేసుకుంటే మీ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే మన షేపు నుంచి ఇచ్చిన డబ్బులు మనకు కూడా వైద్యం కోసం మందుల కోసం చేసిన ఖర్చులు జీరో చేసుకోవచ్చు. అంటే సున్నా ఖర్చులతో మీరు ఒక అద్భుతమైన ఒక వైద్య సేవ అందించేయవచ్చని ముఖ్యమంత్రి ఆలోచన. అది అందరూ కూడా సద్వినియోగం చేయడానికి ముఖ్యంగా ఏఎన్ఎంలు ఆశాలు అండ్ వాలంటీర్స్ దీని గురించి మంచి పబ్లిసిటీ ఇచ్చేసి ప్రజలకి ఈ సేవలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఈ నియోజకవర్గం ఎస్పెషల్ త్రిపురాంతక మండలంలో ఒక 6-7 హ్యాబిటేషన్స్లో అసలు జీరో సప్లైలు వాళ్ళందరికీ కూడా ట్యాంకర్తో చేయడం జరుగుతుంది. దానికి కూడా 235 కోట్ల రూపాయలు అంటే ఎంటైర్ రాష్ట్రంలో ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. అది కూడా గౌరవ మంత్రి వారిలో పెట్టిన ఎఫర్ట్ వలన ఇవాళ ఎంటైర్ రాష్ట్రంకి ఒక మంచిది జరిగింది. దాన్ని కూడా త్వరగా ప్రతి ఒక్క కాంట్రాక్టర్స్కి రిలీజ్ చేసేసి ప్రజలకి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అట్లీస్ట్ ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేసుకోవడానికి ఇక్కడ నాయకులు అస్ వెల్ అస్ మన సిబ్బందులు దానికి ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ స్వచ్ఛ సంకల్పం కింద మన విజువలీ క్లీన్ విలేజెస్ని ప్రతి ఒక్క ఇంటింటికి ఈ తడి చేతులు పొడి చేతులు తీసుకోవాల్సిన పరిస్థితులు మనం క్లాంపత్రస్తో చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాను బాలకార్మిక రహితంగా తీర్చిదిద్దేందుకు టాస్క్ ఫోర్స్ బృందం కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీని ప్రకాశం భవన్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు ఒంగోలు మార్కాపురం కనిగిరి డివిజన్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలకార్మికులను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి యజమానులకు 6 నెలల నుంచి 7 జైలు శిక్ష, 10,000 నుంచి 20,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక కమిషనర్ శ్రీనివాస కుమార్, సహాయ కార్మిక కమిషనర్లు అనితావాణి, కోటేశ్వరరావు, పవన్ కుమార్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తల పద్మావతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి దినేష్ కుమార్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ధనలక్ష్మి, దిశ సిఐ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
జూన్ నెలలో 1 నుండి 30 తారీఖు వరకు ఈ బాలిక కార్మిక వ్యవస్థల నిర్మూలన గురించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దళిత యువకుడు వెంకట్రావుపై దాడి చేసిన దళిత నాయకుడు బిల్ల వసంతరావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి అతన్ని వెంటనే అరెస్టు చేయాలని అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బిల్ల చెన్నయ్య కోరారు. ఇటీవల కొత్తపట్నం మండలం మాడనూరుకి దళిత యువకుడు వెంకట్రావుపై దళిత నాయకుడు బిల్ల వసంతరావు అనుచరులు దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా దళిత యువకుడు వెంకట్రావుకి 18 కుట్లు కూడా పడ్డాయని బిల్ల చెన్నయ్య తెలిపారు. ఈ సందర్భంగా బిల్ల చెన్నయ్య నేతృత్వంలో వెంకట్రావు కుటుంబ సభ్యులు రిమ్స్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరన్నా నేను సాక్షి చెప్పాలని ఎవరన్నా ముందుకొచ్చారా? అలా అలా
చిరాల మండలం బుర్లవారిపాలెం గ్రామంలో పద్మభాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అనంతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంట అనిల్ కుమార్ మాట్లాడారు. తల్లిదండ్రుల పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తమ వంతు సాయంగా పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిరాల పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో బుర్లవారిపాలెంలో అన్నదానం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు. बेटा बेटा को दिखा नमस्कार పద్మ భాస్కర్ ఫౌండేషన్ తరపున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నదానాలు అన్ని దానాల్లో కానీ అన్నదానం గొప్పదంటారు. సో దాన్ని తీసుకొని మేము ఈ పద్మ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటా పద్మావతి అన్నదాన కార్యక్రమాలు మేము స్టార్ట్ చేశాము. అలాగే ఈ రోజున మన చీరాల మండలంలోని గురవారిపాలెంలో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర
మరి యానాదులు మరి 80 కుటుంబాలు యానాద కుటుంబాలు మరి నిరుపేద కుటుంబాలు ఉన్నాయి వారికి ఈ రోజు శుక్రవారం సాయంత్రం అన్నదాన కార్యక్రమం చేశాము సో అలాగే రానున్న రోజుల్లో మరి మీ అందరు తెలుసునే గత 8 సంవత్సరాల నుంచి కూడా ప్రజల సొమ్మును లూటీ చేసిన నాగండ్ల ఐపీఎం విద్యాసాగర్ను అరెస్టు చేయాలని ప్రజా సంఘాలు దళిత బహుజన పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో సుకన్య యోజన పథకం కింద దాచుకున్న డబ్బులను పక్కదారి పట్టించారని వీరికి సహకరిస్తున్న భారత్ మజ్దూర్ సంఘ నాయకులు వెంకయ్య తదితరులు పంచాయతీ చేసి అధికారిని కాపాడుతున్నారని అదేవిధంగా సబ్సిట్యూట్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలలో 4 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఇప్పటికైనా వీరిపై తగు చర్యలు తీసుకోకపోతే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా సంఘాల నాయకులు బడుగు విమలాకర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ప్రజా సంఘాలు దళిత బహుజన పార్టీల ఆధ్వర్యంలో పోస్టల్ శాఖలు జరుగుతున్న అవినీతిపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ జిలానీ రషీదు, జిలానీ బాషా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సుకన్య యోజన పథకం, సేవింగ్ బ్యాంక్ యోజన పథకం ఈరోజు మట్టిలో కలిసిపోయి ఇక్కడ అక్రమదారులకు, కుట్రదారులకు, దోపిడీదారులకు, నిలువెత్తు పెత్తనందారులకు అభాస పాలైందని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అంటే నాగండ్లలో విధులు నిర్వహించే విద్యాసాగర్ అనే ఒక బీపీఎం సుమారు ప్రజల సొమ్మును 14 లక్షల రూపాయలు ఐపీపీపీ అకౌంట్ ద్వారా, అదే పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సబ్ డివిజన్లో పనిచేస్తున్న మెయిల్ వర్సల్ అకౌంట్లోకి తరలించడం జరిగింది. ప్రజల సొమ్మును కాపాడాల్సిన పోస్టల్ అధికారులు చోద్యం చేస్తూ ఉంటారు, మెయిల్ అవసరం వెరిఫికేషన్ చేయడు. అట్లాగే ఇక్కడున్న ఏఎస్పీలు ఎవరైతే అసిస్టెంట్ సూపరింటెండెంట్ శివరం కృష్ణ గారు ఉన్నారో ఆయన కూడా చోద్యం చేస్తూ ఉంటారు. దీని అంతటికీ బిఎంఎస్ యూనియన్ సెక్రటరీ అయిన వెంకయ్య గారు ఇవన్నింటిని పంచాయతీలు చేస్తూ 8 లక్షల 20 వేల రూపాయలు విద్యాసాగర్కి అక్రమ పంచాయతీ చేసి విద్యాసాగర్ను సస్పెండ్ చేసి ఈరోజు విద్యాసాగర్ని బలిపశువుని చేశారు. మిత్రులారా, ఇది ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న కుట్ర అని మేము ప్రజా సంఘాల ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కుట్ర వెనుక బిఎంఎస్సీ వెంకయ్య గారు, అలాగే ఏఎస్పీ గారు, అలాగే మెయిల్ వరుసలు. అసలు డబ్బులు తిందెవరయ్యా అంటే మెయిల్ వరుసలు డబ్బులు తిన్నాడు. డబ్బులు ఈ ప్రజల సొమ్ము ఎవరి దగ్గర ఉన్నాయా అంటే ఐపీపీపీ అకౌంట్లో చూస్తే మొత్తం మెయిల్ వరుసల అకౌంట్లో పడుతూ ఉంటుంది. నేను దీని మీద సమాచార చట్టం ద్వారా అడిగితే ఆల్రెడీ కేసు అయింది, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ఎస్ఎస్పి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ వారు మాకు సమాధానం ఇచ్చారు. ఇది ప్రజల సొమ్ము కాపాడాల్సిన బాధ్యత. ఇక్కడ విద్యాసాగర్ చేసింది తప్పు అయితే, మెయిల్ వర్షలు చేసింది ఇంకా పెద్ద తప్పు అయితే, ఏఎస్పి చేసింది ఇంకా పెద్ద తప్పు అయితే వీళ్ళందరినీ కాపాడుతుంది బిఎంఎస్ సర్కిల్ సెక్రటరీ వెంకయ్య. వీళ్ళ మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. దీని మీద మేము కలెక్టర్ని కలుస్తాం, అలాగే పిఎంజీని కలుస్తాం, అలాగే పిఎంజీ చీఫ్ని కలుస్తాం, అలాగే పోస్టల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేత కూడా మేము ఎంక్వైరీ చేపిస్తాం, కోర్టులో బిల్లులు వేస్తాం, అలాగే ఈ బాధితులందరికీ న్యాయం జరిగేదాకా పోరాడతామని. ఒకవేళ విద్యాసాగర్ని కానీ, అలాగే మెయిల్ వర్చల్ని వెంకయ్యని కానీ, మెయిల్ వర్చల్ సీన్ని కానీ, పంచాయతీలు చేస్తున్న బిఎస్ఎఫ్ బిఎంఎస్ వెంకయ్యని కానీ, అలాగే ఏఎస్పీ మీద కానీ చర్యలు తీసుకున్న పక్షంలో ఆందోళన చేస్తామని తెలియజేస్తూ వెంటనే విద్యాసాగర్ని అరెస్ట్ చేయాలి, నాగండ్లో ఉన్న బాధితులందరికీ న్యాయం చేయాలి, అలాగే సబ్స్టిట్యూట్ పేర్లతో 1 కోట్ల రూపాయలు శాలరీల రూపంలో నొక్కేశారు, తోచుకుతున్నారు వెంటనే. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పారదర్శకమైన పాలన క్షేత్ర స్థాయిలోనే అందిస్తున్నాం. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో అవగాహన ర్యాలీ. ప్రకాశం భవన్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ దినేష్ కుమార్. దళిత నాయకుడు బిల్ల వసంతరావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బిల్ల చెన్నయ్య డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ8. ప్రతిక్షణం ప్రజల కోసం, టీవీ8 మీకోసం.